తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా మొహమ్మద్ షబీర్ అలీ నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా పట్టణ నాయకులు ఇందిరా చౌక్ వద్ద పటాకులు పేల్చారు, స్వీట్లు పంచుకున్నారు. ఆనందంలో షబీర్ అలీకి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ హోదా కల్పించినందుకు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ నాయకులు షబీర్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు. గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి సీఎం కేబినెట్, విద్యుత్ శాఖ, ఉర్దూ మైనారిటీ శాఖ మంత్రిగా, అతి చిన్న వయసు 30 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది షబీర్ అలీకి. షబీర్ అలీ సేవలు మరిన్ని కాంగ్రెస్ పార్టీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మరియు కామారెడ్డి నడిబొడ్డున్న ఇందిరాగాంధీ చౌరాస్తాలో మా ప్రియతమ నాయకులు షబీర్ అలీ గారికి ఈరోజు అడ్వైజర్ మెయిన్ సలహాదారు పోస్ట్ ఇచ్చారు. దీని సందర్భంగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సేవాదళ్ మహిళా కాంగ్రెస్ నుంచి ఈరోజు పటాకులు కాల్చి సీట్లు నింపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం. అంటే మన షబీర్ అలీ గారు వయసు యంగ్ ఉన్నప్పుడు 30 సంవత్సరాలలో చిన్నారెడ్డి పీరియడ్ సీఎం లో ఒక మినిస్టర్ పోస్ట్ అతనికి వచ్చింది అచ్చిన్న వయసులో. ఇప్పుడు మన ప్రియతమ నేతను గుర్తించి, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న షబీర్ అలీని గుర్తించి ఈరోజు అతను మన పదవి త్యాగం చేసి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. దానికి అతని సేవలు గుర్తించి ఈరోజు మన షబీర్ అలీ గారిని మన అడ్వైజర్ గా తీసుకోవడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు. దీనికి మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానంకు కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కామారెడ్డి పార్టీ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు షబీర్ భాయ్ గారికి ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారు షబీర్ అలీ త్యాగానికి గుర్తించి తనకి ఓ మంచి పదవి ఇవ్వడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు న్యాయం కలగాలి. తెలంగాణలో వాళ్ళకి ఎలాంటి ఇన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గ్రామంలో వాళ్ళ అతి బాధలు ఏముండయో వాళ్ళ గురించి ఆలోచించి తను సరైన గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళకు సరైన న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఈరోజు షబీర్ భాయ్ గారికి ఆ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు శుభదినం. ఎందుచేతంటే మన అన్న తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ మంత్రివర్యులు మరి షబీర్ అలీ గారికి ప్రభుత్వ సలహాదారుగా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క హోదా కాకుండా మరి ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటలో మరి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రత్యేక కోరిక. మరి ఎందుచేతంటే 2 కేబినెట్లలో కూడా మర్రి చెన్నారెడ్డి గారి కేబినెట్లో మరియు జనార్దన్ రెడ్డి గారి కేబినెట్లో మరి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా కేబినెట్ హోదా రావడం జరిగింది. మరి పులివెందుల హైదరాబాద్ ఇన్ఛార్జిగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి, మరి ఆ వ్యక్తికి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంచి హోదా హోమ్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి మా తరఫున రేవంత్ రెడ్డి గారిని మరియు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నాము. జై.